love ante if you can only think of few people, it is not love. Love is universal. ఇప్పుడు నాలో లవ్ అనే దట్ థింగ్ అది ఉంది అంటే ఐ ఫీల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి ఎవ్రీ లివింగ్ క్రీచర్. ఫర్ మీ దట్ ఈస్ లవ్, బికాజ్ అది ఒకే ఒక పర్సన్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ బీ విత్ సమ్వన్ రిలేషన్షిప్ ఓ మ్యారేజ్ ఓటర్, అది లవ్ కెన్ డెఫినెట్లీ బీ దేర్ ఇన్ దట్, ఇట్ విల్ బీ దేర్ ఇన్ దట్. బట్ ఆ అరేంజ్మెంట్ మాత్రం మీరు చూస్తే దట్స్ అ డిఫరెంట్ అరేంజ్మెంట్. దట్ ఈస్ అ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్. యూ వాంట్ సెక్యూరిటీ, యూ వాంట్ వాట్. బట్ లవ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అ రిలేషన్షిప్. ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ ఫీల్ ఫర్ యువర్ మదర్, యూ ఫీల్ ఫర్ యువర్ చిల్డ్రన్, యూ కెన్ ఫీల్ ఫర్ యానిమల్స్, యూ కెన్ ఫీల్ ఫర్ ఎనీబడి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దట్ ఈస్ లవ్. సో ఐ నాకు ఎలా అంటే ఐ relate to people on a moment to moment basis. So today if I'm nenu mee tho paatu ippudu interact chestunna ante, this is love. I can see it, I know you like me and I understand it, and you're able to ask me questions which are so deep, and that's an interaction. I enjoy it, I appreciate it, I feel love. So ala okoka person నా లైఫ్లో వచ్చేవాళ్ళు, ఐ మై ఇంటరాక్షన్ విత్ దెమ్ ఇస్ లవ్ ఓన్లీ ఇన్ ఎనీ వే. ఇట్ డజన్ హ్యావ్ టు బి ఫిజికల్.